हाय फ्रेंड्स, वेलकम टू बाम माटा बंगार बाटा। एम చేస్తున్నారు మీకందరికీ? ఇవాళ కొత్తగా ఒక పని, అంటే ఒక ఫలితము చెప్దాం అనుకుంటున్నాను। ఇది కేవలం ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ జుట్టు సమస్య చాలా, అంటే చాలా వరకు ఉంది। ఆ జుట్టు సమస్య తగ్గాలంటే కాపొడి పెట్టమని ఎర్రగడ్డలు అవన్నీ చెప్తారు కదా, అవేమొద్దు, అవేం అవసరమే లేదు। కేవలం ఇది ఎందుకు ఇదొక్కటే వాడమంటున్నానంటే, దానివల్ల మా ఆయనకి వంశపరంగా మా మామకి మామకు మా మామ వాళ్ళ నాయన వాళ్ళ నాయన మా మామ వాళ్ళ మా ఆయన వాళ్ళ చిన్న ఆయన పెద్ద నాయన అంటే మా మామ వాళ్ళ అన్నదమ్ములకి అందరికీ బట్టతల్లి, ప్రతి ఒక్కరికి। ఆఖరికి ఎందుకు మా ఆయన వాళ్ళ తమ్ముడు, సొంతం తమ్ముడు మా మర్దికి కూడా నూటికి నూరుపాలు బట్టతల్లి। అట్లాంటిది మా అమ్మ చెప్పిందని ఇలా వాడినానండి, ఇలా ఫాలో అయినాను, ఫలితం ఉంది। దీని గుండా ఇంకోటి కూడా ఉందండి, చాలామందికి సుండ్రు సమస్య కూడా ఉంది, అది కూడా నూటికి నూరు పాలు తొలుగుతుంది। దానికి మనము ఏం వాడాలి అంటే, కేవలం గూటు కలమంద, అంటే మీకు ఇంగ్లీషులో అయితే అలోవేరా అంటారు, తెలుగులో అయితే గూటు కలమంద అంటారు। దాన్ని తెచ్చి, అంటే ముదురు పట్టే తెచ్చి ఆ పైనుండే పొక్కు తీసేసి, ఆ జిగుడు జిగుడుగా ఉండేది ఉచ్చు మొత్తము, అంటే తల వెంట్రుకలకి మొత్తము, మన సుండ్రు ఎక్కడ ఉండదని కాదు, మొత్తం ఏర్పించాల్సిన పని లేదు, ఆల్మోస్ట్ తల మొత్తము అదిం పెట్టి మద్దనాగాని చేసి, అంటే ఆ గుటుక అంటే అలవేళ్లతోనే పట్ట దాంతోనే తల మొత్తం మద్దనా చేసి ఒక గంట పెట్టుకోవచ్చు, 2 గంటలు పెట్టుకోవచ్చు, లేకపోతే మినిమం 1 నైట్ కూడా పెట్టుకోవచ్చు। మరుసటి రోజు 1 గంట ఉన్నాక అది ఆరిపోతుంది, కొంచెము ఎంటుకలు పట్ట అంటే కొంచెము గట్టిగా, అంటే నిగుడుకొని ఉంటుంది జుట్టు మొత్తము, దువ్వెనెత్తుకొని దువ్వేసినామంటే మన హెయిర్ స్టైలు సూపర్గా నిగనిగ స్మూత్గా ఉంటుంది। తల స్నానం చేయాలని కూడా లేదు, మనం 2 రోజులకైనా స్నానం చేయొచ్చు, దానివల్ల అయితే ఏ ఇబ్బంది లేదు, దీంతో ఇంకేమీ పుయ్యాల్సిన పని లేదు। నువ్వు గంట తర్వాత కానీ లేదు నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు కానీ, లేదా ఆ మరుసటి రోజు అంటే 2 రోజుల తర్వాత కానీ స్నానం చేసుకోవచ్చు, దీనివల్ల ప్రమాదం అయితే లేదు। దీన్ని మా ఆయనకి వాడినా మా పాపకి వాడినా నూటికి నూరు పాలు ఖచ్చితంగా సుండ్రు పోయింది, హెయిర్ రాలేదు కూడా, చాలా అంటే చాలా వరకు నిలిచింది, అంటే జుట్టు రాలడం కూడా ఆగిపోయింది। నేనైతే చాలా టెన్షన్ పడినాను మా ఆయనకి ఆడబట్టతలు వస్తుందో అనేసి, కానీ నేను చేసిన తప్ప ఎక్కడంటే, వాళ్ళు చెప్పినప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు, ఎందువల్లంటే అది వంశాచారం కదా, రాలిపోయేది మనమేం చేయలేము, ఏం చేయలేము అని, కానీ మొత్తము సగానే సగము ముందర వరకే రాలిపోయింది, ఇంకా వేరే ఇది లేకుండా అన్ని నూనెలు వాడినాను, ఈ నూనె వాడినాను, ఈ నూనె వాడలేదని లేదు, వాడినాను ఇంకొక ఆయిల్ వాడినాను, చాలా అంటే చాలా వాడినాను। నా స్తోమ నాకు ఫలితం ఇచ్చిందల్లా కేవలం అలవేళ, అంటే గూటు కలమందం పట్ట, దానివల్ల చాలా అంటే చాలా వరకు నాకు ఫలితం దొరికింది। మా ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంటుకలు ఏమీ రాలేదు, దువ్వేన ఆయన వాడిన దువ్వెన మేమెవరూ వాడేవాళ్ళం కాదు, పాప వాడిన దువ్వెన మేము వాడేవాళ్ళం కాదు, అట్టాడిది ఇప్పుడు ఆ ఎంటుకలు ఎట్ట రాలుతా ఉండిందంటే పొట్టు పొట్టుగా పొట్టు పొట్టుగా తెల్లగా రాలుతా ఉండింది। దానివల్ల ఇంకొక అవకాశం కూడా ఉంది మనకు, పెయిన్లు పెయిన్లకు సంబంధించిన ఈర్లు,
ఈర్లు వేరే సుండ్రు వేరే. సుండ్రు అనేది చర్మాన్ని కత్తుకోండి పొక్కులు పొక్కులుగా లేస్తుంది. ఈర్లు అనేది తల ఎంటుకలకి ఘోరంగా అతుక్కొని ఉంటుంది, దాని గుండానే ఉత్పత్తి అయ్యి పెయిన్లై విరుగుతాయి. అట్లాంటిది అవి కూడా ఈడ్చలేదు, ఈరు పెయిన్ ఎత్తుకొని ఈడ్చలేదు, ఏం చేయలేదు. దీని గుండా చాలా వరకు అంటే చాలా వరకు మనకు పెయిన్లు బాధ తగ్గుతుంది, సుండ్రు బాధ తగ్గుతుంది, మనకు ఇంటుకులు దృఢంగా ఉంటుంది. దయచేసి నేను చెప్పినానని కాదు, ఒక్కసారి కాదు ఒక 5 సార్లు ప్రయత్నం చేయండి, నెలకి 5 సార్లు మాత్రమే. ఏ టైంలోనే ఎప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు. అలాగే స్నానం చేయాలనైతే లేదు, ఒక్కరోజు కానీ 2 రోజులు కూడా పెట్టుకోవచ్చు. మా ఆయన అయితే శనివారం సోమవారము మళ్ళీ వచ్చి గురువారం వారానికి 3 రోజులు తలస్నానం చేస్తారు, మిగతా అంతా మామూలు స్నానమే. కానీ ఎప్పుడు పెట్టినా 2 రోజులు ఖచ్చితంగా అప్పటికప్పుడైతే స్నానం చేయడు. ఎందువల్లంటే ఆ తలస్నానం అయితే చేయడు, ఎందువల్లంటే దానివల్ల చాలా ఫలితం ఉంది. ఎంటుకలకి ఆ రుద్దిన 5 నిమిషాల వరకు అయితే కొంచెము జిగురు జిగురుగా బంకగా ఉంటుంది, ఆ తర్వాత ఎంటుకలు సమస్య రాలడం చాలా వరకు నిలుస్తుంది. ఇదైతే 100% నమ్మకం అండి, వాడి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.